గతంలో వనజాక్షి ఇష్యూ వచ్చినప్పుడు వనజాక్షి గారిని పిలిపించి చంద్రబాబు నాయుడు ఇంకేదో కాంప్రమైజ్ చేశారు అట్లా ఇట్లా చాలా విమర్శలు చేసింది. వైసీపీ చాలా పెద్ద ఎత్తున వాడుకుంది ఆ ఇష్యూని కూడా. నిన్నగాక మొన్న మీ రాజ్యసభ సభ్యుడు అట్లనే మీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్ట్గా విమర్శలు చేసుకున్నారు, డైరెక్ట్గా తిట్టుకున్నారు. కొట్టుకున్నంత పని చేసుకుంటే వాళ్ళిద్దరిని పిలిపించి కామ్గా సెటిల్ చేసి జగన్మోహన్ రెడ్డి పంపించారు. ఏమన్నారు దీన్ని? ఆయన బయటకు వచ్చి చెప్పారు. ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడారు? ఎంపీ గారు ఏం మాట్లాడారు? నేను ఆ క్లిప్ చూశాను. ఏ క్లిప్ కూడా ఈరోజు ఎక్కువసేపు ఉండదు. మనం సోషల్ మీడియాతో కానీ లైవ్ మీడియాతో కానీ ఎప్పుడు కనెక్టెడ్ ఉంటాం. ఒక అధికార ప్రతినిధిగా నా బాధ్యత కూడా. అక్కడ జరిగింది ఏంది, నాయకులు ఆరోపించుకున్నది ఏంటంటే టిట్కో ఇళ్ల విషయంలో లక్షలాది రూపాయలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. అధికార పార్టీలో ఉండి ఆ విధంగా ఆరోపణల కంటే దాంట్లో నిజాలు నిగ్గుదేలుద్దామని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు. అంతేగాని మీరు బహిరంగంగా ఒకరినొకరు అనుకోవడం కరెక్ట్ కాదనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా ఇన్ఫ్రంట్ ఆఫ్ కెమెరాస్ మీరు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పారే కానీ ఉంటే నిరూపించండి. దాన్ని అరికట్టడం మన బాధ్యత, మన ప్రభుత్వం నడుస్తుంది. అది ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ముఖ్యమంత్రి గారికి చెప్పండి. లేదంటే వ్యవస్థల్లో ఉన్నారు, మీరే వ్యవస్థల్లో ఉండి మీరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి లేదు. కానీ ఇన్ కాంట్రాస్ట్ టు దాట్ వనజాక్షి గారు మీడియా ముందుకు వచ్చి ఏడుస్తూ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మధ్యస్థం చేశారే కానీ నాకు న్యాయం చేయలేదని చెప్పారు. అంతేకాదు చాలా చక్కగా సర్దుబాటు చేసేవారు చంద్రబాబు నాయుడు గారు. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి గారిని ఆదినారాయణ రెడ్డి గారిని ఒకే ఘటన కూర్చోబెట్టినప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు పబ్లిక్ స్పీచ్లో ఇంటర్నల్గా ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఏం చెప్పారు? ఏ రూపాయి సంపాదించినా 50 పైసలు ఆయనకి ఇచ్చేయమన్నాడు, 50 పైసలు నన్ను తీసుకోమన్నాడు, కాబట్టి మీరు ఎవరు కింద స్థాయిలో ఘర్షణ పడద్దు, ఏ రూపాయి వచ్చినా మనందరి మా ఇద్దరికి సమానంగా వస్తుంది, మీ అందరికీ ఎవరు లెక్కలు వాళ్ళకి పంచుతానని చెప్పినాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పి ఒక మంత్రి చెప్పిన దాన్ని మేము ఆ క్లిప్ని సాక్షిలో రోజు రాత్రి పొగలేసాం. నేనైతే అడుగుతున్నా ఆ విధమైన ఆయన ఆరోపణలు మా దగ్గర రాలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు కదా అని నా మాట కాదు. పిలిచి కూర్చోబెట్టి ఇద్దరికి రాజీ చేసి పంపించి మీరు బయట మాట్లాడొద్దు అని చెప్తే దాని అర్థం ఏంటి? క్యాబినెట్ మంత్రి ఆయన ఓపెన్ స్పీచ్ లో ఇంటర్నల్ సమావేశంగా భావించి ఏం కాదు అనుకుని మీడియా ఉందండి, మీడియా ఉంది, కొట్టుకున్నంత పని అయింది. ఆల్మోస్ట్ కొట్టుకున్నారండి. మా దగ్గర ఆరోపణలు ఎవరు చేశారని మేము ఆరోపణల గురించి మాట్లాడుకున్నారే గానీ నీకు పావలా నాకు పావలా నీకు 1/2 రూపాయి నాకు 1/2 రూపాయి పంచుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పారని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏమన్నా ఉన్నాయా? కాదు, ఆయన ఆ పలాన ఎమ్మెల్యే అవినీతి చేశాడని డైరెక్ట్ అన్నాడు కదా, అది కదా గొడవ అంతా. మీకు మామూలుగా ఎంత ఒత్తి చెప్పినా చంద్రబాబు నాయుడు గారిది ఏం కనపడడం లేదు మీకు. నేనండి ద్వారంపూడి అడుగుతున్నా. ఆన్సర్ కి కౌంటర్ గా ఏదో ఒకటి ఆరోపణ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, దానికి సంబంధించిన ఎమ్మెల్యే మీద. అసలుకి మురిగ్గుంటలో ఉన్న పార్టీ, మురిక్కాలవగా మారిన పార్టీ, ఒక డ్రైనేజ్ పార్టీ, ఒక డ్రామా పార్టీ, ఆ దానికి సంబంధించిన అవినీతి కోపంలో ఇరుక్కున్న నాయకులందరూ మా పార్టీ మీద చేసే ఆరోపణలకి శాంక్టిటీ లెవెల్ లేదు. మీరు కూడా అట్లాంటి పనులు చేస్తే మీరు అట్లాంటి మళ్ళీ రేపు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా, అది నేను అడిగేది. నేను అందుకోసం గుర్తు చేస్తున్నా. మా పార్టీ నాయకులు తప్పు చేస్తే మా అధినాయకుడు ఊరుకోడు. ఒకటి, రెండు, మా పార్టీ తప్పు చేస్తే, మా పార్టీ వాళ్ళు అవినీతి చేస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటే వ్యవస్థలు తలుపు తట్టండి. రాత్రి పగులు పనిచేసే మీడియా వ్యవస్థలు, పత్రికలన్నీ మీ దగ్గరే ఉన్నాయి, ప్రింట్ చేయండి. లేనిపోనివన్నీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏళ్ల తరబడి ప్రింట్ చేసిన గన్నులు కదా, కాబట్టి చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.